తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకుల కోదండరామి రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల బ్రతుకు తెరువు సాధన యాత్రను ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి మొదలైన యాత్ర ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ వరకు జరిగింది. యాత్రలో నిరుద్యోగులు అరటి పండ్లు అమ్మి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి జనసమితి రాష్ట్ర కన్వీనర్ రిజ్జన రమేష్ మాట్లాడుతూ, కోట్లాది సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, చేపలు అమ్ముకుని గోర్లు బర్లు ఖాయమని సీఎం చెప్తున్నారు, చదువుకున్న నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 286,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం భర్తీకి చర్యలు తీసుకోవడం లేదని, కరోనా వైరస్ వల్ల నిరుద్యోగులు యువకులు ప్రైవేట్ టీచర్లకు బతుకు తెరువు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వంకు గుణపాఠం చెప్పే విధంగా ఉద్యోగాల సాధన కోసం ఈ నెల 21న జిల్లా అసెంబ్లీకి నిరుద్యోగులు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ఈ యాత్రను జిల్లా కేంద్రంలో విద్యార్థి జనసమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ కుందూరు కిషోర్ కుమార్ సమన్వయం చేశారు. యాత్రలో యువజన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటరెడ్డి, రాష్ట్ర కో కన్వీనర్ పేరాల ప్రశాంత్, రాష్ట్ర నాయకులు నకిరేకంటి నరేందర్ శ్రీధర్, రాష్ట్ర నాయకులు శీలం పాపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వార్డెబోయిన బాబు, మహిళా నాయకురాలు లక్ష్మి, జంగిపల్లి రవి, భరత్ కుమార్ ప్రసాద్లు పాల్గొన్నారు.